తిరుపతి పరిసర ప్రాంతాలలో కాలుష్యానికి కారణమవుతున్న అమర్రాజా బ్యాటరీస్ తన పనితీరును మెరుగుపరుచుకోవాలని కాలుష్యం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా తన పనితీరు మార్చుకోకుండా తాను తమిళనాడుకు తరలిపోతానన్న బెదిరింపు మాటలు మాట్లాడుతుంది. అది అంత చిన్న విషయం కాదు. బెదిరింపులు చాలా చేయొచ్చు, అలక ప్రకటనలు చేయొచ్చు, కానీ తన పనితీరును మెరుగుపరచుకుంటానని కాలుష్యాన్ని సీసం కాలుష్యం జరగకుండా చూసుకుంటానని వాగ్దానం చేసి ఆ విధంగా చర్యలు చేపట్టి ఉండాల్సింది. అలా చేపట్టకుండా మొండితనం ప్రదర్శించడానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి బాకాలు ఊదే బాకా మీడియా అనే విషయం చెప్పవచ్చు. అంటే కమర్రాజా బ్యాటరీస్తో పాటు అనేక ఇతర కంపెనీలకు కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఏ కంపెనీ కూడా తాము ఖాళీ చేస్తాము, తమిళనాడుకు వెళ్ళిపోతాము, లేకపోతే ఇతర రాష్ట్రాలకు తరలిపోతాము, రాష్ట్రం ఏమైపోతుంది, గగ్గోలు అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది, నిరుద్యోగం పచ్చిమీరిపోతుందని రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. గల్లా జయదేవ్ అక్కడ వాళ్ళ నాన్నగారు ఫ్యాక్టరీ పెట్టకముందు కూడా చిత్తూరులో ప్రజలు జీవించారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జీవించారు. పరిశ్రమలు లేని కాలం కూడా ఒకటి ఉండేది, అక్కడ కూడా జీవించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విషయంగా కంపెనీలు ప్రవర్తించకూడదు అన్న ఇంగిత జ్ఞానం కంపెనీలకు ఉండాలి, వాటికి మద్దతు ఇచ్చే మీడియాకు కూడా ఉండాలి. జీరో పొల్యూషన్ సాధ్యమా కాదా, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో చర్చించకుండా తమిళనాడుకు వెళ్తాము అని చెప్పిన అందువల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నిజానికి ఈ సందర్భంగా బాకా మీడియా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు నిలిపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఈ జగన్ ప్రభుత్వంతో అంత అరాచకమే అన్నట్లుగా రకరకాల గగ్గోలు పెడుతున్నది. అంటే ఈ చాణక్యుడు చెప్పిన కూటనీతిని ప్రదర్శిస్తున్నది. విశాఖలో 130 ఎకరాల్లో 15,000 కోట్లతో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్కు 5 నవంబర్ 2020న ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాబట్టి డేటా సెంటర్ ఎక్కడికి పోవటం లేదు. ప్లాస్టిక్ రీసైకిలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీచక్ర ఎటోటెక్స్తో శ్రీచక్ర ఎకోటెక్స్ తోటి ఒప్పందం చేసుకున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. అది ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో కూడా వార్త వచ్చింది. మరి కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈ 54 కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయా? అంటే కంపెనీలు చెప్పిన మాట ప్రభుత్వం వినాలా? ప్రభుత్వము అందరి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నది కంపెనీలు వినాలా అనే ఒక బేసిక్ క్వశ్చన్. అంటే నోరున్నది కాబట్టి ఎట్లయినా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అని అనుకోవాలా? పరిమితులకు మించి కాలుష్యం వెదజల్లుతున్న 50 కంపెనీలు సరిదిద్దుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చింది. అయినా వారు సరిదిద్దుకోకపోవడంతో వారికి క్లోజింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఆ కంపెనీల్లో అమర్రాజా కూడా ఒకటి. అమర్రాజా కట్టే పన్నులతోటో అమర్రాజా కంపెనీ ఇచ్చే ఉద్యోగాలతోటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవించడం లేదు. అలాగే వేదాంత ఇచ్చే జీతాలతోనే అది కాపర్ స్మెల్టర్ ప్లాంట్ తోటే తమిళనాడు ప్రజలు జీవించడం లేదు. ఆ చుట్టుపక్కల జలరాశులన్నింటినీ కాలుష్యం బారి చేసి ప్రజల ప్రాణాలను హరించి పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోయే విధంగా చేసిన వేదాంత రిసోర్సెస్ని తమిళనాడు మీడియా ఎవరు సమర్థించలేదు. తమిళనాడులో ఒక రాజకీయ పార్టీ కూడా సమర్థించలేదు. అలా సమర్థిస్తే ప్రజలు కిలోమీటర్ లోతుగా పాతేస్తారని ఆ పార్టీలకు బాగా తెలుసు. అన్నాడీఎంకే సమర్థించలేదు. వేదాంత రిసోర్సెస్ని డిఎంకే పార్టీ సమర్థించలేదు, తమిళనాడు మీడియా సమర్థించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు పట్టిన దురదృష్టం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పుడు పనులు చేసినా సమర్థించడానికి ఒక తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక బాకా మీడియా ఉంది. అది మరి దురదృష్టం. మిగిలిన 49 సంస్థల గురించి కనీసం ప్రస్తావించకుండా అమర్రాజా కాలుష్యాన్ని వెనకేసుకుని వస్తున్న బాకా మీడియాని ఏమనాలి? అబద్ధాలను ప్రచారం చేసే ఛానల్స్ని ఏమనాలి? కోర్టు కూడా పరిమిత స్థాయి కాలుష్యం వెదజల్లుతున్న అమర్రాజా బ్యాటరీస్ని కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోవాలని గడువిచ్చింది. అయినా వారు కాలుష్య నియంత్రణకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు కూడా
తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్న ప్రకటించింది. గతంలో విశాఖ స్టీల్కి కూడా క్లోజర్ నోటీసులు ఇచ్చారు. వారు 250 కోట్లు ఖర్చు చేసి కాలుష్యాన్ని నియంత్రించారు. కానీ అంటే వారికి విశాఖ స్టీల్ కంటే అమర్రాజా బ్యాటరీస్ ఏమైనా ఆకాశం నుంచి దిగిరాలేదు అంటే, అసలు అమర్రాజా బ్యాటరీస్ లెడ్ రిలేటెడ్ ఏదైనా సరే, చాలా సీసానికి సంబంధించింది ఏదైనా, చాలా కాలుష్య కారణము, అది జీవానికి హాని చేసే ఇది. అందువల్ల మనం బ్యాటరీలను వాటిని వినియోగించిన తర్వాత వాటిని చాలా జాగ్రత్తగా వాటిని రీసైకిల్ చేయాలని మనకి హెచ్చరికలు జారీ చేస్తారు. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా కాలుష్యం వెదజల్లుతున్న 300 కంపెనీలకు క్లోజర్ నోటీసులు ఇచ్చింది. విత్ ఇన్ హైదరాబాద్ ఓఆర్ల లోపల ఉన్న చాలా కంపెనీలు తమ దుకాణాలను సర్దుకొని బయట ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ మీడియా ఎవరు వారిని సపోర్ట్ చేయట్లేదు, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లోనే విచిత్రమైన పరిస్థితి. ఈ పరిస్థితి అంటే మీడియా పెద్దల యాటిట్యూడ్, రాజకీయ నాయకుడి యాటిట్యూడ్ మారే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందేమో.